మెదక్ జిల్లా శివంపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సాకర ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రాష్ట్ర అటవీ శాఖ అధికారి శోభ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన అటవీ శాఖ అధికారి శోభకు ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ, ప్రధాన పూజారి దేవదత్త శర్మలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి గుడిలోకి ఆహ్వానించారు. ఆమె నవగ్రహ చందన అభిషేకం పూజలు చేసిన అనంతరం గణపతి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్, నర్సాపూర్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్, తూప్రన్ రేంజ్ ఆఫీసర్ మోహన్, పూజారులు శ్రీవాసవ శర్మ, దేవీ ప్రసాద్ శర్మ, సిబ్బంది రామకృష్ణ ఉన్నారు.